జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డి మధ్య భూ వివాదం మరో టర్ను తీసుకుంది. చేర్యాల ప్రజలు నన్ను క్షమించాలి అంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు భవానీ భూ వివాదంలో తీసుకువచ్చిన కొత్త ట్విస్టు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నేటి ఉదయాన్నే చేర్యాల చేరుకున్న తుల్జా భవానీరెడ్డి తన పేరుపైన ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు. తన పేరు మీద ఉన్న భూమిని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తానన్నారు. గ్రామ స్థలాన్ని తన తండ్రి తన పేరుపైన రిజిస్ట్రేషన్ చేసినందుకు క్షమించాలని గ్రామస్తులను కోరారు. బోర్డు కూడా ఏర్పాటు చేశారు. 1000 కోట్లు సంపాదించిన మా నాన్నకు ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో అర్థం కాలేదని చెప్పింది. త్వరలోనే ఆ స్థలాన్ని చేర్యాల మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ ఇచ్చారు. మళ్ళీ ఏ గొడవలు రాకుండా కోర్టు ద్వారా పత్రాలు ఇప్పిస్తానని చెప్పారు. ఇక్కడ ఒక తప్పు జరిగిందండి. మత్తడి భూమిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తప్పు జరిగింది, నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. ఆ భూమిని మళ్ళీ నేను తిరిగి ఊరికే రాసిస్తున్నాను, చేర్యాల మున్సిపాలిటీకి రాసిస్తున్నాను. నేను ఇది డాక్యుమెంట్ కూడా రెడీ ఉందండి, కానీ నేను కోర్టు ద్వారా ఇస్తాను. మళ్ళీ దీని మీద లిటిగేషన్ అవ్వకుండా కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా దీన్ని రెడీ చేసి నేను కలెక్టర్ గారి చేతిలో పెడతాను త్వరలో వచ్చి. నాన్న చేయకూడదు ఈ పని చేశారు. 2 సార్లు ఎమ్మెల్యే 70 ఏళ్ళకి వచ్చి చేయాల్సిన పని కాదు ఇది. ఆయనకి చెప్పుకుంటారని 2 సార్లు ఎమ్మెల్యే అవ్వక ముందరే సంపాదించుకున్నాడు. 1000 కోట్లు ఆస్తుంది, దానికి నెలకు 1.5 కోట్ల రెంట్ వస్తుంది. అటువంటి మనిషి ఇటువంటి భూమి తీసుకోకూడదండి. తప్పు జరిగింది, క్షమించండి, నేను తిరిగి ఇచ్చేస్తాను. లంకలో ఉన్నది మన సినిమా ప్రోగ్రామ్లో చూసినాం, చరిత్ర విన్నాం, కానీ మన చర్యాల గడ్డ పైన ముత్తిరెడ్డి ఎమ్మెల్యే చేసిన అరాచకము ఇవాళ ప్రజలు శుభదినం ఇది. మనకు వారి కూతురు వచ్చి ఈ మా నాన్న తప్పు చేసిండు, ఈ దుర్గార్గం పని చేయడం మాకు ఇష్టం లేదు, ఇటువంటి దుర్గమైన పనికి మేము బాధ్యులము కాదు, ఇది ప్రజలకు అంకితము, ప్రజల సొమ్ము, ఈ సొమ్ముకు మేము లాలూచి పడే వ్యక్తులం కాదు, ఇది ప్రజలకు అంకితం చేస్తున్నాము. మీ అందరికీ చర్యాల కాన్సెప్ట్ ప్రతి ఉన్న ప్రజలకు, పార్టీ నాయకులకు, అన్ని పట్టణాలకు ఆమె క్షమాపణ కోరి, ప్రజలకు క్షమాపణ కోరి ఈరోజు ఇక్కడ ఈ భూమి కూతురైనటువంటి తుల్జాభవన్ రెడ్డి గారు ఆమె పైన నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి మరి ఈరోజు ఏమైతే బిడ్డ పేరు మీద ఒక వెనకట రాజులు రాజ్యాలు ఇచ్చేదంట, కానీ ఈయన పాపము ప్రజల సొమ్మును ఆ బిడ్డకు ఇవ్వాలనుకుంటే ఆ పాపం సొమ్ము నాకు వద్దని చెప్పేసి తన బిడ్డ ఈరోజు చేరాల పట్టణ ప్రజలకు యథావిధిగా ఇంత క్రితం ఎట్లయితే అంగడి బజార్ పశువుల అంగడి ఉందో ఆ అంగడి బజార్ని యథావిధిగా చేసుకోండి, నన్ను క్షమించనని చెప్పి చెప్పడం ఆమె గొప్ప మనస్తత్వానికి ఇది ఒక నిదర్శనం. తప్పకుండా ఇదంతా చేరాల పట్టణ ప్రజలందరూ కాదు, మా చేరాల తాలూకా ప్రజల యొక్క ఈ విజయం, ఇది అన్ని పార్టీల విజయము. ఇప్పటికి 33 మందిని ఈ ఇదే విషయంలో కేసులు తిరుగుతూ ఉన్నాము. రేపు కూడా సిద్ధిపేట కోర్టులో కేసు ఉన్నది. రేపు కూడా మేము 33 మందిని మేము అటెండ్ కావాలి. కేసులకు భయపడో, అధికార పార్టీ నాయకులకు భయపడో, పోలీసు వ్యవస్థకు భయపడో, మేము ఏదైతే ఈ ఉద్యమం చేసుకోలేదు. ఇది మన చేర్యాల హక్కు, చేర్యాల ప్రజల యొక్క స్వాతంత్రం ఎట్లా సాధించుకున్నామో, తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో అదే రకంగా చేర్యాల మత్తడి స్థలాన్ని, పూర్వం అంగడి స్థలాన్ని తప్పకుండా కాపాడుకునే ఉద్దేశంగా చేసిన పోరాటంలో మాకందరూ కూడా సహకరించిన చేరాల ప్రజలందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు.